సినిమాలు అందరు చేస్తారు, ఫ్యాషన్తో, తన కమర్షియల్తో, తన సంపాదన కోసం చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, ప్రతినిత్యం పేపర్ చూస్తే, టీవీ చూస్తే, ఒక ఆడ జాతి మీద జరుగుతున్నటువంటి వివక్షతను డైరెక్టర్ గారు ఈ సమాజం ద్వారా, ఈ సినిమా ద్వారా ప్రతి ఇంట్లో ఆడబిడ్డను హింసించే తత్వం, ఆడబిడ్డ పుట్టిందంటేనే చీదరించుకోవడం, ఆడబిడ్డ అంటే చులకన చేసి చూడడం ప్రతినిత్యం మన ఇంట్లో చేస్తున్నటువంటి, నిత్యం మన చుట్టూ తిరిగే ఒక కథను ఎంచుకోవడం, ఇది సమాజంలో దీన్ని చిన్నచూపుగా చూడడం అనే ఒక అంశాన్ని తీసుకున్నటువంటి సబ్జెక్ట్. నా దగ్గర డబ్బుండి ఏదో కోటీశ్వరనై ఏదో కాదు ఈ సినిమా నిర్మించడానికి, ఇది ప్రజల్లో వెళ్ళాలి. జన్మనిచ్చుతున్నటువంటి తల్లిని కూడా మనం చిరాకుగా చూసే సమాజంలో ఉన్నాం. ఈ సినిమా ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఈ చైతన్యం ద్వారా ప్రజలు ఇంకా ఆడబిడ్డని ఉంటే ఇంట్లో ఒక ఆనందం ఉంటుంది, ఆడబిడ్డ ఉంటేనే ఇంటికి కలగా ఉంటుంది అనే ఒక అందరిలో కలగాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి సినిమా ఇది. డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు ఏ విధంగా అయితే చెప్పారో, తీయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, డబ్బింగ్ చెప్పడం కానీ, డైలాగ్స్లు చెప్పడం కానీ, ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చక్కగా చెప్పిందాన్ని పూర్తిగా చెప్పే విధంగా తీయడం మా డైరెక్టర్ గారికి, ప్రకాష్ పులిజల గారికి వందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ పాటకు తగ్గట్టుగా అన్ని లిరిక్ రాయడానికి 3 పాటలు. ఒకటి ఏలేలో చందమామ, ఈ సినిమాలో ఉన్నటువంటి చిన్న పాప ఆ దుర్గ ఎదిగే విధానాన్ని రాసినటువంటి శ్రీరామ్ తపస్వి గారికి. అదేవిధంగా ఆ అడబి ఆ చిన్నపిల్ల ఎలా ఎదుగుతుందో, గ్రామీణ ప్రాంతాల్లో ఎలా తిరుగుతుందో అనేది ఒక స్వచ్ఛమైన తెలంగాణ తెలుగు పదాలను చేర్చుతూ ఆనందాన్నిచ్చే ఒక పాట రాస్తూ, అదే సేమ్ టైంలో ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ని కూడా రాశాడు. ఇంకో కోణం చెప్పాలంటే బాలాజీ గారు మ్యూజిక్ని చేస్తూ, మ్యూజిక్లో ఒక పరిపూర్ణతను ఇస్తూ, మరి డైరెక్టర్ గారు చెప్పిన విధానాన్ని చక్కగా తను కంపోజ్ చేస్తూ, తను కూడా ఒక పాటను, జాతర పాటను రాయడం అనేది, అది తనతో కలిసి వచ్చిందనేది నేను ఈ సందర్భంగా చెప్పుకుంటా ఉన్నా. ప్రియాంక నాయుడు గారు హీరోయిన్గా చేశారు. తను ఎంత గొప్పగా యాక్ట్ చేసిందనేది మరొక విజయశాంతిని మెరిపించే విధంగా నటన చేసింది. ఇది ప్రజల్లో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ ఉన్నాం. అది ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడే చెప్పలేను. నేను ఒక పనివాళ్లాగా, నిర్మాతగా భావించట్లేదు, ఒక సమాజంలో ఒక పనివాళ్లాగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్ అండి బ్యానర్ పేరు. గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఇలా బ్యాక్బోన్గా లేకపోతే ఈ సినిమా నేను ఇంతవరకు తీసుకువచ్చేవాడిని గాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారికి నేను 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా దీంట్లో నిర్మాత సహాయ నిర్మాతగా వచ్చినటువంటి అంజీ యాదవ్ని గారిని కూడా చేతులెత్తి నమస్కరిస్తుంటున్నాను. నేను చేసే ప్రయత్నానికి వాళ్ళందరూ తోడవడం, వాళ్ళిద్దరు తోడు, వాళ్ళిద్దరు ఒక సహకారంతో ఈ సినిమాను పూర్తిగా భుజస్కంధాల మీద వేయించుకొని నేను ఇలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. తెలంగాణ తెలుగు సమాజంలో ఈ సినిమా ఒక గుర్తింపుగా ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక
ఒక చక్కగా నిలబడిపోతుందనే ఒక ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి మా మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ గారు, లిరిక్ రైటరు శ్రీనివాస్ తపస్వి గారు, తర్వాత మా డైరెక్టర్ గారు ప్రకాష్ పులిజాల గారు, అదేవిధంగా డిఓపి వచ్చేసి కళ్యాణ్ స్వామి గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి ప్రభాకర్ గారు, తర్వాత సినిమాకు కనబడకుండా చాలామంది పనిచేశారు మా ప్రాంతంలో, దేవరకొండ ప్రాంతంలో అయితే కానీ, తర్వాత చాలా రకరకాల వాళ్ళు నాకు ఉన్నటువంటి సపోర్ట్ చేయడం, ఒక గిరిజన బిడ్డగా ఉండి ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో వెళ్ళడం, ఆ ఇండస్ట్రీలో నిలబడగలగాలి అని ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని చాలామంది అందరినీ కూడా ఇలా నేను చెప్పుకోలేను కానీ వాళ్ళందరికీ నమస్కరిస్తూ ఉన్నాను. తర్వాత మేక రామకృష్ణ గారు దీంట్లో నటించడం జరిగింది. అదేవిధంగా ప్రియాంక నాయుడు హీరోయిన్గా, క్రాంతి కుమార్ హీరోగా, మరి సత్యకృష్ణ ఒక రైటర్ పాత్రను, జబర్దస్త్ టీంలో ఉన్నటువంటి గెటప్ సిను గారు, అవినాష్ గారు, రాజమౌళి గారు, తర్వాత కాళీచరణ్లో నటించినటువంటి మెయిన్ విలన్ సంజయ్ గారు, అదేవిధంగా క్రాంతి కుమార్ కూడా మొదటి మూవీ ఉన్న కూడా చక్కటి ఒక సమాజానికి, యువతకు మార్గదర్శకంగా నిలబడే ఒక హీరో, నిజమైన కెరీర్ని పోషించడం జరిగింది. తర్వాత మా డ్యాన్స్ మాస్టర్ గారు కిరణ్ గారు కానీ, ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ సాంగ్స్ని కూడా ఒక చక్కటిగా వినుంపుగా చూసే కళ్ళకు అద్దంగా కట్టేటట్టుగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చేశారండి ఆయన. అందరు కూడా కంట్రిబ్యూషన్ ఉంది, అంటే వాళ్ళు తీసుకునే దానికంటే కూడా తక్కువ తీసుకొని కూడా దీంట్లో వాళ్ళు మా సినిమా మా సొంత సినిమా అనేలాగా ఫీల్ అయి పనిచేసినందుకు వాళ్ళందరూ కూడా, మా టెక్నీషియన్ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నానండి.